చమురు దిగుమతులపై అమెరికా ఆంక్షలు విధించిన నవంబర్ 4వ తేదీని భారత్ లో పెట్రోల్ డీజిల్ రేట్లు తగ్గాయి. అప్పటికే 18 రోజులుగా ధరలు తగ్గుతూ వస్తున్నాయి. ఇక నవంబర్ 4 నాటికి ఈ తగ్గుదల పెట్రోల్ పై 4 రూపాయలుగా ఉంది. డీజిల్ విషయానికి వస్తే 2.33 రూపాయలుగా ఉంది. ఆగస్టులో మొదలైన పెట్రోల్ ధరల్లో పెరుగుదల ఇంతగా క్షీణించడంతో వినియోగదారులకు ఒరట లభించినట్లయింది. నవంబర్ 13న లీటర్ పెట్రోల్ ధర హైదరాబాద్ లో 82.10 రూపాయలుగా ఉంది. తెలంగాణ వ్యాప్తంగా ఇదే రేటు ఉంది. ఇక ఆంధ్రప్రదేశ్ లో 85.81 రూపాయలుగా నమోదైంది. పలు ప్రాంతాల్లో లీటర్ పెట్రోల్ 71 రూపాయలకే లభిస్తుంది. ఈ ఏడాది మార్చి వరకు అనేక చోట్ల పెట్రోల్ ధర ఈ రేట్లోనే ఉంది. దీంతో చమురు ధరలు క్రమంగా మొదటి దశకే చేరుకోవచ్చునన్న విశ్లేషణలు ఉన్నాయి. రాష్ట్రాలు విధించే వ్యాట్ కూడా పెట్రోల్ ధరలను ప్రభావితం చేస్తుంది. తెలంగాణ 33.37% వ్యాట్ విధిస్తుంది. ఈ విభాగంలో ఆంధ్రప్రదేశ్ వాట 35.77%. పెట్రోల్ డీజిల్ పై అత్యధికంగా వ్యాట్ విధించే రాష్ట్రాల్లో మహారాష్ట్ర ముందు వరుసలో ఉంటుంది. మహారాష్ట్ర ముంబైలో పెట్రోల్ పై 39.12%, డీజిల్ పై 24.78% వ్యాట్ విధిస్తుంది. పంజాబ్, మధ్యప్రదేశ్ లు 35% పైగా వ్యాట్ విధిస్తున్నాయి. వ్యాట్ తగ్గితే పెట్రోల్ ధర కూడా తగ్గుతుంది. పెట్రోల్ ధరల పెరగడంలో కేంద్ర ప్రభుత్వానికే కాక రాష్ట్ర ప్రభుత్వాలకు బాధ్యత ఉంటుంది. అయితే రాజకీయ ప్రయోజనాల దృష్ట్యా కొందరు నేతలు ఈ అంశాన్ని ప్రస్తావించరు. వ్యాట్ తగ్గితే వినియోగదారులకు చవకగానే చమురు లభిస్తుంది. కానీ రాష్ట్రాలు దీనికి సుముఖంగా లేవు. ఇదిలా ఉంటే దేశీయంగా చమురు ధరలు తగ్గడంతో గత వారమే రూపాయి కొంత బలపడింది. 5 ఏళ్లలో రూపాయి బలపడడం అదే మొదటిసారి. నవంబర్ 4 నుంచి అన్ని దేశాలు ఇరాన్ నుంచి ముడి చమురు దిగుమతిని పూర్తిగా నిలిపివేయాలని అమెరికా ఆజ్ఞలు జారీ చేసింది. అగ్ర రాజ్యాధినేత డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ తో కుదుర్చుకున్న అణు ఒప్పందాన్ని క్యాన్సిల్ చేస్తున్నారు. ఇరాన్ ని ఒంటరి చేయాలనే ఉద్దేశంతో ట్రంప్ ఆ దేశంపై ఆంక్షలు విధించారు. ఇరాన్ నుంచి చమురుతో పాటు మరికొన్ని వస్తువులు దిగుమతి చేసుకోరాదని, అలా చేసిన దేశాలు కూడా అమెరికా ఆంక్షలను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. నవంబర్ 4 తర్వాత ఇరాన్ నుంచి చమురు ఉత్పాదనల దిగుమతిని 0 స్థాయికి తీసుకురావాలని షరతు విధించారు. దాంతో చవకగా దొరికే ఇరాన్ చమురు ఉత్పాదనలపై ఆధారపడిన దేశాలన్నీ సతమతమవుతున్నాయి. ట్రంప్ తీసుకున్న నిర్ణయం పలు దేశాలను చిక్కుల్లో పడేసింది. ఈ నిర్ణయం భారత్ కు సమస్యలు సృష్టించింది. దీనివల్ల దేశంలో చమురు సంక్షోభం తీవ్రం కావచ్చునన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇరాన్ నుంచి ముడి చమురు సరఫరా ఆగిపోతే దేశంలో పెట్రోల్ ధరలు మరింత ఎగబాకే ప్రమాదం ఉంది. అది ఆర్థిక వ్యవస్థపై దుష్ప్రభావం చూపుతుంది. ఐక్యరాజ్య సమితి విధించే ఆంక్షలే గౌరవిస్తాం తప్ప ఇతర దేశాలు విధించే ఏకపక్ష ఆంక్షల్ని తాము పట్టించుకోకమని భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ ఇప్పటికే తేల్చి చెప్పారు. అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వం పలు జాగ్రత్తలు తీసుకుంటుంది. చమురు ధరల పెంపు ప్రభావం ప్రజలపై మరింతగా పడకుండా చూస్తుంది. అమెరికా గతంలో ఇరాన్ పై ఆంక్షలు విధించినప్పుడు మన దేశం ఇరాన్ కు ద్వంద్వ చెల్లింపుల విధానాన్ని పాటించింది. ఇందులో మొదటిది చమురుకు వస్తు మార్పిడి, రెండోది చెల్లింపుల్ని రూపాయల్లో చేయడం. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్వారా జర్మన్ కేంద్రంగా గల యూరోపియన్ ఇరానిష్ హండెల్స్ బ్యాంక్ ఏజీ ద్వారా చెల్లింపులు చేశారు. ఇప్పుడు కూడా అమెరికా ఆంక్షలను విస్మరించడానికి వస్తు మార్పిడి లేదా రూపాయి రియల్ విధానాన్ని అవలంబించవచ్చు అనే వాదన వినిపిస్తుంది. దీనివల్ల భారీగా విదేశీ మారకపు నిల్వలు భారత్ కు ఆదా అవుతాయి. దేశంలో చమురు ఒత్తిడిని తట్టుకోవచ్చు.
వివిధ దేశాలకు ఇరాన్ రోజు 24 లక్షల బ్యారెల్ల ముడి చమురును సరఫరా చేస్తుంది. అమెరికా ఆంక్షల వల్ల ఇందులో సగం సరఫరాలు ఆగిపోయినా చమురు ధరలపై ప్రపంచవ్యాప్తంగా విపరీతంగా ఒత్తిడి పెరుగుతుంది. చైనా తర్వాత చమురును భారత్ అత్యధికంగా దిగుమతి చేసుకుంటుంది. ఇరాన్ నుంచి చమురు దిగుమతి చేసుకోకుండా భారత్పై అమెరికా ఒత్తిడి తెస్తుంది. అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వం తలొగ్గడం లేదు, దేశ ప్రయోజనాల విషయంలో రాజీ పడడం లేదు. ఈ విషయం మోడీ సర్కార్ మొండిగానే వ్యవహరిస్తుంది. ఫలితంగా అంతర్జాతీయ మార్కెట్లో చమురు బిజినెస్ ఎలా ఉన్నా దేశీయంగా మాత్రం వినియోగదారులపై ప్రభావం పడడం లేదు.